హాయ్ దేర్. తెల్లవారు లేచిన నుంచి రాత్రి పడుకునేదాకా చాలా చాలా విషయాలు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. నిజమే కదా. కొంతమందికి ప్రార్థనలో కళ్ళు మూసుకుంటారు, కానీ కళ్ళు మూసుకోగానే చిన్నప్పుడు విషయాలు, ఎవరో ముఖాలు, ఏవో పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. ప్రార్థనలో కళ్ళు మూసుకున్నారని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ మనసులో కళ్ళు మూసుకున్నా కనబడే చిత్రాలు చాలా ఉంటాయి. అంటే దాని అర్థం వాళ్ళ ఆత్మలో ప్రార్థన చేయట్లేదు, మనసుతో అస్సలు ప్రార్థన చేయట్లేదు అని అర్థం. చాలాసార్లు మన కళ్ళ ముందు రకరకాల వాటివి ఈ ప్రపంచంలో మన కళ్ళ ముందు పెట్టుకుంటాం. కానీ దావీదు తన జీవితంలో ఒక అద్భుతమైన లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అదే కీర్తనలో ప్రార్థనగా, ఒక కీర్తనగా దేవునికి చెప్పుకున్నాడు, ఒక పాటగా రాసుకున్నాడు. ఏంటో తెలుసా, ఈ ఉదయకాలం బైబిల్ ఉన్నవారు మీరు కూడా నాతో గమనిస్తే అది మీకు ఎంత దీవెనగా ఉంటుందో. కీర్తన గ్రంథం 26వ కీర్తన, సామ్ 26 26వ కీర్తన 3వ వచనం. ఏమని రాయబడ్డది, నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకున్నాను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్, ఎంత అద్భుతమైన వచనం అండి. నీ కృపను నా కన్నులు ఎదుట ఉంచుకున్నాను. లార్డ్ ఇట్స్ యోర్ గ్రేస్ దట్ ఐ హావ్ కెప్ట్ ఇన్ మై ఐస్. నీ కృపను తెల్లారలెగ్గానే నీ కృపను నా కన్నులు ఎదుట ఉంచుకున్నాను. ఉద్యోగానికి వెళ్తున్నాను, కార్ డ్రైవ్ చేస్తున్నాను, నీ కృపను నా కన్ను ఎదుట ఉంచుకున్నాను. ఆఫీస్లో కూర్చున్నాను, పని చేసుకుంటున్నాను, నీ కృపను నా కన్ను ఎదుట ఉంచుకున్నాను. నా పనిలో ఎక్కడికో ప్రయాణం అవుతున్నాను, విమానంలో లేకపోతే ఎక్కడికి వెళ్తున్నాను, నీ కృపను నా మా కళ్ళ ఎదుట ఉంచుకున్నాను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, నీ కృపను నా కన్ను ఎదుట ఉంచుకున్నానంటే నీ కృపను ధ్యానిస్తున్నాను. ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యువర్ గ్రేస్. నువ్వు నా మీద చూపించిన ప్రేమను ధ్యానిస్తున్నాను, నువ్వు నా మీద చూపించిన కనికరాన్ని ధ్యానిస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చిన కనికరములు ఇచ్చిన అవకాశాలు ధ్యానిస్తున్నాను, నీ దయలో నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను ధ్యానిస్తున్నాను, నీ కృపలో నువ్వు నాకు చేసిన మేళ్ళు ధ్యానిస్తున్నాను, నువ్వు నాకు నీ మంచితనంలో చూపించిన త్రోవలను ధ్యానిస్తున్నాను. అది దేవుని కృపను మన కన్నులు ఎదుట ఉంచుకోవడం అంటే. ఇట్ ఈస్ బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. దేవుడు మంచివాడు, అందరం చెప్తాం కదా ఇంగ్లీష్లో గాడ్ ఈస్ గుడ్, దేవుడు మంచివాడు. తన మంచితనంలో నీకు నాకు ఏం చేశాడనేది ప్రతిరోజు కానీ మన కళ్ళ ఎదుట, అంటే దాన్ని ధ్యానించుకోగలిగితే అదే మనం కళ్ళ ఎదుట పెట్టుకోగడం కదా. అది గుర్తు చేసుకోగలిగితే దాన్నే మనం కళ్ళ ఎదుట పెట్టుకోవడం అని అంటాం కదా. దేవుని మంచితనాన్ని, దేవుని యొక్క కృపని మనం ధ్యానిస్తూ ఉంటే అదే మనం కళ్ళు ఎదుట పెట్టుకున్నట్లు కదా. ఈరోజు తెల్లారు లేచిన నువ్వు దేవుని మంచితనాన్ని ఏ రోజన్నా ధ్యానించడానికి నీ టైంని ఇచ్చావా? ఇంత ఒత్తిళ్ళ మధ్య పెట్రోల్ 110 రూపాయలు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంకా బళ్ళలో పెట్రోల్ వేసుకొని జనాలు తిరుగుతున్నారు, దేవుని మంచితనం కాదా? మొన్న ఎవరు అంటే నేను చెప్పాను, పెట్రోల్ 200 రూపాయలు అయిపోయినా దేవుడు తన మంచితనంలో కాపాడగలడు సార్, పోషించగలడు సార్, సాయం చేయగలడు సార్. ఆయన మంచితనాన్ని అర్థం చేసుకుంటే ఆయన కృపను నీ కన్ను ఎదుట ఉంచుకున్నట్టే, ఆయన మంచితనం గురించి నువ్వు 10 మందితో మాట్లాడితే ఆయన కృపను నీ కన్ను ఎదుట ఉంచుకున్నట్టే, ఆయన నీకు తన మంచితనంలో ఇచ్చిన అవకాశాలు, ఆధిక్యతలు, ఆశీర్వాదాలని గురించి నువ్వు చర్చిస్తే ఆయన కృపను నువ్వు కన్నులు ఎదుట ఉంచుకున్నట్టే. నీ కన్నుల ఎదుట ఏది ఉంటుందో అదే నీ నోటితో మాట్లాడతావు, నీ నోటితో ఏది మాట్లాడతావో అదే నీ కన్నుల ఎదుట ఉంటుంది. దాట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఈజ్ ఆల్ అబౌట్. అరుణోదయమనే దైవ ధ్యానం చూస్తున్న నువ్వు, నీ కన్నులు కేవలం సమస్యలనే చూస్తుందేమో, నీ కన్ను కేవలం ఎదుటి వాళ్ళ లోపాన్నే చూస్తుందేమో, నీ కన్ను కేవలం ఆళ్ళు ఈళ్ళు చేసిన తప్పుల్ని చూస్తుందేమో, కానీ గుర్తుపెట్టుకో, ఆయన నీకు చేసిన మంచి కార్యాలని, నీకు చూపిన మంచితనాన్ని నువ్వు ధ్యానించడం మొదలు పెడితే నీ కన్నుల ముందు ఆయన కృప, ఆయన మంచితనం నిత్యము నాట్యమాడుతుంది. అలాంటి వాళ్ళ జీవితాలు దేవుని కొరకు తాజాగా బతుకుతారు, అందరినీ తాజాగా ఉంచుతారు. అరుణోదయమనే దైవ ధ్యానం చూస్తున్న మీరు ఈ తెల్లారి లేచిన వెంటనే ఈ రోజంతా ఆయన కృపను కీర్తించండి. నీకు దేవుడు చేసిన మేలుని గుర్తు తెచ్చుకోండి. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని అభివృద్ధి చేయాలని ఆశిస్తూ ఈ ఆధ్యాత్మిక దైవ ధ్యానాలు మీ మేలు కోసం అందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్.